వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది పరేడ్ గ్రౌండ్ వేదికగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతుంది అయితే ఇప్పుడు ఈ వేడుకల సాక్షిగా వివాదం చెలరేగుతుంది రాష్ట్ర అవతారణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చడంతో పాటు తెలంగాణ గీతానికి కీరవాణి చేత మ్యూజిక్ కంపోజ్ చేయించి దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది రాజకీయ దురుద్దేశంతో తెలంగాణ గుర్తులను మారుస్తున్నారని ఓ పక్క ప్రతిపక్షాలు మండిపడుతుంటే త్యాగాలు పోరాటాలకు చిహ్నంగా రాష్ట్ర గీతం తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అటు గీతం ఇటు చిహ్నంపై దశాబ్ది సంబురాల సాక్షిగా విమర్శలు పెరుగుతున్నాయి తెలంగాణ గీతం గీతం చుట్టూ ఆత్మగౌరవ రాగం ఆలపిస్తుంటే చిహ్నంలో రాచరికపు అనవాళ్ళపై మాటల యుద్ధం కొనసాగుతుంది ప్రభుత్వం వాదనేంటి తెలంగాణ వాదుల అభ్యంతరాలు ఏంటి ఇదే అంశంపై మనం ఇప్పుడు చర్చిద్దాం డిబేట్లో మనతో జైన్ అవుతున్నారు ప్రముఖ దర్శకులు ప్రేమరాజు గారు తెలంగాణ దర్శకులు మనందరికీ నగరం నిద్రపోతున్న వేళ ఆ మూవీ పేరు చెప్పగానే ప్రేమరాజు గారు గుర్తొస్తారు ప్రేమ్ రాజు గారు మనతో ఉన్నారు ముఖ్యంగా ప్రేమరాజు గారు అభ్యంతరం ఏంటంటే తెలంగాణ గీతానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాన్ చేత ఎందుకు పాట పాడించాలి తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కూడా ఇదే అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక లేఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసింది అప్పటి నుంచి వివాదం రగులుతుంది ప్రేమరాజు గారితో మాట్లాడదాం ప్రేమరాజు గారు ఎందుకు అంటే తెలంగాణ గీతంగా ప్రకటించేందుకు సిద్ధమవుతుంది అందర్ స్టేట్ రాసిన గీతం గత పదేళ్ళుగా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో అంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ గీతం మారుమోగుతూనే ఉంది మనందరికీ అందులో అసలు ఆ కంపోజింగ్ కూడా దానికి అవసరం లేనంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నది వాస్తవం దానికి ఇంకింత మెరుగులు దిద్దేందుకు ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన కీరవాణి గారు ఆయనతో కంపోజ్ చేపించి ఆ గీతానికి మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దానికి అభ్యంతరం ఏంటి మీ అభ్యంతరం ఏంటి ఇక్కడ ఇక్కడ రెండు విషయాలండి ఇక్కడ మేము వాస్తవ కీరవాణి గారిని వ్యతిరేకించట్లేదు ఆ పాటను వ్యతిరేకించట్ల పైగా పాటను స్వాగతిస్తున్నాం ఆ పాట కావాలంటున్నాం ఆ పాట ప్రత్యేకమైన పరిస్థితుల్లో పుట్టింది అది సినిమా పాట కాదు ఆ పాట ఎందుకు పుట్టింది ఆ పాట పుట్టిందే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన పోరాటంలో పుట్టింది ఆ పాట ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టిన పాటను నీవు ప్ర ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు పనికి పనికిరాకుండా ఆ పోరాటంలో పాల్గొన్న కళాకారులు పనికి రాకుండా ఇప్పుడు ఎవరో వ్యక్తి తీసుకొచ్చేసి దానికి మ్యూజిక్ కంపోజ్ చేయటం అనేది మాకు అందరి తెలంగాణ కళాకారులకు ప్రజలందరికీ కూడా అభ్యంతరకరం అండి అట్లాగే ఇప్పుడు ఆస్కార్ అవార్డు గ్రహీతలు చేస్తే స్థాయికి పోతుంది అనేది ఆ స్థాయికి అనేది అంత ఉండదండి ఇప్పుడు ఆస్కార్ అవార్డు గ్రహీత చేస్తే ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఇప్పుడు ఈయనకంటే ముందు వచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఉంటారు అంతకంటే పైన వచ్చిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఇంకే ఇంకా హాలీవుడ్కి వెళ్తే ఇంకా దా ఆ స్థాయికి ఒక దానికి ప పరిమితి లిమి లిమిటేషన్స్ ఏం లేవండి దాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళవచ్చు కాబట్టి ఒక ఒక పాటని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి ఈ పాటని ఒక స్థాయికి తీసుకెళ్లాలంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ప్రతి స్కూల్లో పాడుకున్నారు ప్రతి స్టేజ్ మీద పాడుకున్నారు అప్పుడు ఏ కవులు ఏ ఏ సంగీత దర్శకులు వచ్చి దాన్ని మ్యూజిక్ కంపోజ్ చేశారండి ప్రజల నాలుకల మీద ఆడింది ఆ పాట దానికి ప్రత్యేకంగా ఇంతకుముందు మీరు అన్నట్టుగా వేరే సంగీతం అవసరం లేదండి దానికి ఏంటంటే ఆల్రెడీ స్వర స్వరకర్తే సంగీత దర్శకుడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన కూడా వాగ్యేకారునే అంటారు ఆయన వాగ్యేకారుడే కదా అలాంటప్పుడు అతనే స్వరపరిచిన దానికి వచ్చి మళ్ళీ ఇంకొక స్వరం అంటే ట్యూన్ మారుస్తారా ఇప్పుడు వందే మాత్రం మనం ట్యూన్ ట్యూన్ మారిస్తే మనం దాన్ని పాడుకోగలమా అంటే అన్నట్టు సరకర్తే ఆయన వాగ్గే కాదు ఆయనే పాడాడు ఆయన కంపోజ్ చేశాడు అందస్ట్రీగా మన అందరికీ తెలుసు ఆయనే కిరణ్ దాన్ని బెటర్మెంట్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాను మీతోనే ఆర్గ్యుమెంట్ చేశారు మీరు ఆయనతో మాట్లాడారు మీ వాదన మీరు వినిపించారు ఆయన వాదన ఆయన విన్నారు ఆ తర్వాత ఇది ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది ఒకసారి ఆయన మీరు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి మనం విందాం దాని తర్వాత మీతో కంటిన్యూ చేద్దాం పీసీఆర్ అలా తెప్పియండి అయితే మీ మీరు ఆయనతో మాట్లాడారు కదా అందశ్రీతో ఈ అంశంపై ఆయన కూడా క్లియర్గా గా చెప్పారు మీకు దాంతో కొంత మీకు ఆయన చెప్పిన దాంట్లో కరెక్ట్గా ఉంది అని అని చెప్పి అంటాం ఇప్పుడు ఇక్కడ ఈ మట్టి అంటాం ఈ భూమి పుత్రులు చేయాలనేది కోరిక కోరికండి ఎందుకంటే ఇక్కడ కళాకారులు లేకపోతే అది వేరు ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడిచిందే ఒక కల్చరల్ మూమెంట్ తోటి నడిచింది కల్చరల్ మూమెంట్ లేకుండా తెలంగాణ లేదు తెలంగాణ ఉద్యమం లేదు కదండి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే తెలంగాణ కళాకారుల పాత్ర చాలా గణనీయంగా ఉంది దాంట్లో వాళ్ళు అలాంటి ఇక్కడ తెలంగాణలో గడప గడపకు కళాకారులు ఉంటారు ఊరి ఊరికి కళాకారులు ఉంటారు కళాకారులు అంటేనే తెలంగాణ పాట అంటేనే తెలంగాణ అలాంటి చోట నువ్వు అసలు ఇక్కడ ఎవడున్నాడనే పద్ధతిలో ఆయన ఎందుకంటే ఇక్కడ కళాకారులు లేరన్నట్టుగా మాట్లాడడం ఒకటి అభ్యంతరకరం అట్లాగే ఇక్కడ ఆ స్థాయిలో చేయగలిగే వాళ్ళు లేరనుకోవడం కూడా ఒక అభ్యంతరకరం అండి ఎందుకంటే ఆయన సరే ఆయన ఒక మాట అన్నాడండి క్యాసెట్లు చేసుకునే వాళ్ళు వందలు వేలలో అన్నారు మరి ఆ క్యాసెట్లు చేసుకునే వాళ్ళే ఈ పాటను పల్లెపల్లెకి తీసుకెళ్లారు ప్రజలు నాలుకల మీద ఆడేటట్టు చేశారు అదొక పాయింట్ అండి అయితే అయితే ఒకటి ఒకటి అది చేసిన తర్వాత అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర గీతంగా గుర్తించి గుర్తిస్తున్నారు కనుక రాష్ట్ర గీతంగా గుర్తిస్తున్నారు కనుక సరే నీకు ఒక స్థాయో లేదు నీకొక స్థాయో లేదంటే అదొక సినిమాటిక్ హంగులు కావాలంటే కూడా నీకు తెలంగాణలో సంగీతకారులు ఉన్నారు కదా సంగీత దర్శకులు ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు నీకు పెద్ద సినిమాలు చేసిన భీమ్స్ ఉన్నాడు సురేష్ బొబ్బిలు ఉన్నాడు లేదంటే ఇంకా వందే మాత్రం శ్రీనివాస్ను మించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇలాంటి పాటలు చేత ఉన్నారు కదా వీళ్ళు తెలంగాణ వాళ్ళు అంటే వాళ్ళ స్థాయి నీకు అంటే నువ్వు ఏం చేయబోతున్నావు ఒక హాలీవుడ్ సినిమా ఏమన్నా తీస్తున్నావా కాదు కదా ఒక వందే మాత్రానికి జనగణ మనకి నువ్వు ఏం హంగురద్ద కలవండి అవి ఇప్పుడు రెహమాన్ గారు కూడా అంతకుముందు చేశారు ఇప్పుడు అది మనం వినడానికి వాడుకుంటున్నాం తప్పితే ఆ పాటను మళ్ళీ మనం పాత ట్యూనే కదా మనం స్కూల్లో పాడేది వందే మాత్రం అని రెహమాన్ ట్యూన్ ట్యూన్లో పాడట్లేదు కదా దీనికి అలాంటి ట్యూన్లు ఎందుకంటే నేను అంటున్నానండి ఇప్పుడు అలాంటి హంగులు ఎందుకంటున్నాను నేను దీన్ని రైట్ అడుగుదాం ఒకసారి ఎప్పుడు సోమన్న గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ గాయకుడు ఎప్పుడు సోమన్న సోమన్న గారు ప్రేమరాజు గారికి అభ్యంతరం మీరు చ ఇంతకుముందే విని ఉంటారు ప్రేమరాజు గారు చెప్పిన మాటలు అంద్యశ్రీ గారు ప్రేమరాజు గారు మాట్లాడుకున్న మాటలు కూడా మీరు వినే ఉంటారు వాళ్ళ అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇది తెలంగాణ గీతం తెలంగాణ రాష్ట్ర గీతం ఇది రాసింది అంజస్ట్రీ అయినా రాష్ట్ర గీతంగా మార్చిన తర్వాత దానిపై సర్వ హక్కులు తెలంగాణ ప్రజలకు వస్తాయి అప్పుడు అలాంటి పాట విషయంలో కీరవాణితో దాన్ని కంపోజ్ చేయించాల్సిన అవసరం ఏంటి అదేమన్నా ఆస్కార్ రేంజ్ సినిమా తీయబోతున్నారా తెలంగాణ ప్రభుత్వం ఏమైనా తీస్తుందా తెలంగాణ పాటకు ఉన్న పాట ట్యూన్ ఆల్రెడీ అది ఒక ట్యూన్లో ఉంది ఆ ట్యూన్ సరిపోదా అనేది ప్రేమరాజు గారు అంటున్నమాట మీ మీరు దాన్ని ఎలా సమర్థించుకుంటారు ప్రశ్న ప్రశ్న ప్రేమ్ ప్రేమరాజ అన్న వేశాడు జవాబు కూడా ప్రేమరాజు అన్న మాటలోనే ఉంది ప్రేమరాజు అన్న ఒక గొప్ప మాట అన్నాడు దాన్ని జస్ట్ వేఆర్ రామాయణ్ గారు చేసినటువంటి ట్యూన్ కూడా దాన్ని జస్ట్ వినడానికి వేసుకుంటున్నాం తప్ప జనగణ మనకు ఏముంటాయి అని అన్నాడు అందువల్ల ఇప్పుడు దీన్ని కూడా జయ జే జే హే తెలంగాణ అనేటువంటి పాటను కూడా దాన్ని కూడా జస్ట్ వినడం కోసం ఒక ట్యూన్ గానే అనుకుంటున్నాం అది ఆల్రెడీ కోట్లాది మంది ప్రజల గుండెల్లో కొలువైనటువంటి పాట దానికోసము ఇప్పుడు అందశ్రీని వ్యతిరేకిస్తలేరు వారు ఓకే మంచి మాట చెప్పిండ్రు కిరావాన్ని అసలు వ్యతిరేకిస్తలేరు మంచి మాటే చెప్పిండ్రు దాన్ని కూడా స్వాగతించు అన్ని స్వాగతిస్తున్నావు కదా ఆ రచయిత యొక్క ఒపీనియన్ కూడా గీనే ఉంటే మ్యూజిక్ బాగుండు ఏమో అని అనుకున్నాడు ఏమో ఏమున్నా దాంట్లో పెద్ద తప్ప ఏమున్నది అంటున్నావు దాన్ని కూడా స్వాగతించరామున్నది అంటే అన్న ఓకే అన్న సోమన్నా ఇప్పుడు ఇది కోసమే మీరు మీరు చెప్పిన చెప్పిన మాట అన్న జస్ట్ కోసం మాత్రమే చేశారు అంటే ఇక్కడ నాకు నాకు ఒక చిన్న డౌట్ అంటే జాతీయ గీతంగా మనం జనగలు మన ఆల్రెడీ ప్రార్థనలు స్కూళ్ళల్లో పాడుతున్నాము అలా ఈ పాటను పాడించే ప్రయత్నం ఏం జరగట్లేదా ఎందుకంటే ఐదారు నిమిషాలు ఉన్న పాటను తొంభై సెకండ్ల కుదించాలి కదా అలాంటి ప్రయత్నం ఏం చేయట్లేదా మీరు ప్రభుత్వం అలాంటి ఆలోచన లేదా అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అలాంటి ఆలోచన లేదంటే ఇనండి ఇనండి ఏనండి ఒక్క మాట ఏనండి ఒక్క మాట వినండి నేను చెప్పేదాన్ని బట్టికి అప్పుడే అన్ని అర్థాలకు పోకండి లైవ్లో అన్న మాట్లాడుతుంటే నేను ఎన్నో మాటలకు దాన్ని ఆన్సర్ ఇస్తున్నాను నేను అప్పుడే దాంతో అంత దూరం అర్ధాలకు వెళ్ళొద్దు దాన్ని దాన్ని ఏం చేస్తారు ఏం కాస్త రేపు జరగబోయేదాన్ని చూస్తుంటారు అందరం మీలాగా మేము మనందరం కలిసి చూస్తాం అది కలిసి వింటాము ఇప్పుడు ఈ విషయం ఏంటి అని అంటే పది సంవత్సరాలుగా పాట ఆట మాట కౌలు రచయితలు అనేటువంటి పదాలే లేకుండా ఎవ్వరి ఇష్టం వచ్చిన ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని నడిపి ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేసి ఇష్టం వచ్చినోళ్లకు అవార్డులు ఇచ్చి ఇష్టం వచ్చినోళ్లకు అంబాసిడర్లుగా పెట్టి ఇష్టం వచ్చిన వాళ్లకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకైతే అది ఆంధ్ర అయినా పర్వాలేదు తెలంగాణ అయినా పర్వాలేదు ఇంకా ఏ రాష్ట్రం అయినా పర్వాలేదు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు చేసి ఆ పాట ఆనవాళ్ళు లేకుండా పాట రాసిన రచయిత యొక్క పేరూరు చరిత్రలో ఏడ కనపడకుండా ఒక కుట్రపూరితంగా చే వాతావరణం ఏదైతే దాన్ని మేము మానసికంగా చాలా ఇప్పుడు ఆడున్న ప్రేమరాజనతో సహా అందరం కూడా బాధపడేటువంటి వాళ్ళమే ఈ పాట ఎందుకు రాలేదు అని చెప్పినటువంటి వాళ్ళమే ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతా ఉంది అన్ని స్వాగతిస్తున్న మీరే అన్ని స్వాగతిస్తున్న మీరే ఇది కూడా స్వాగతించండి రచయితే ఒక ఒపీనియన్గా అది జరిగింది అది ఆయన ఆ డిసిషన్ తీసుకున్నాడు దాన్ని కూడా స్వాగతిద్దాము అంటున్నా ఇది పెద్ద విషయం చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ పా ఈ పాటను రాష్ట్ర గీతంగా దాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక అట్లా స్వాగతిద్దామని అడుగుతా ఉన్నాను రైట్ ప్రేమరాజు గారు రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు దీన్ని రాష్ట్ర గీతంగా చేయడం పదేళ్ళుగా సాధ్యం కాలేదు బీఆర్ఎస్ చేయలేదు ఎందుకు చేయలేదు అనేది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అయితే చెయ్యని ఈ పాటని ఇప్పుడు గుర్తింపు తెస్తున్నారు రాష్ట్ర గీతంగా ప్రకటించారు ఆల్రెడీ ప్రకటించారు దాన్ని అఫీషియల్గా రాను రానుంది జ రెండవ తేదీన జూన్ రెండున ఇంకొక మాట కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఆ పాట రచయిత ఎవరైతే ఉన్నారో అందశ్రీ దాని పాట రూప రూపకల్పన బాధ్యతలు మొత్తం ఆయనకే ఇచ్చాను నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు అఫ్ కోర్స్ ఇప్పుడు అందశ్రీ కీరవాణి బట్టి విక్రమార్కర్ రేవంత్ రెడ్డి అందరూ కలిసి ఆ పాటకు తుది మెరుగును ఇప్పుడు దిద్దుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోనే దిద్దుతున్నారు అయినా అందశ్రీ నిర్ణయం మేరకు అందశ్రీ కోరిక మేరకు అందశ్రీ ఆయన అనుకున్న దాని మేరకు ఆయన పాటను ఆయన డెవలప్ చేసుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఆయన పాటను ఆయన డెవలప్ చేసుకుని ఆయనే వింటే మాకు ఎవరికి అభ్యంతరం లేదండి అది రాష్ట్ర గీతంగా కాకుండా ఆయనే చేసుకొని ఆయనే విని ఆయనే చేసుకుని మా మేమెందుకు మాట్లాడతామండి రాష్ట్ర గీతం అన్న దగ్గర కదా మాకు అభ్యంతరం వచ్చేది ఆ పాట కోసం ఖర్చు పెట్టి ప్రతి పైసా రాష్ట్ర కథానంలోంచి తీస్తున్నారు దాన్ని మా నెత్తిన రుద్దుకుంటూ నా ఇష్టం అంటే ఎట్లాగండి నువ్వేమో ఆ పాట తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతావు ఇది రాష్ట్ర గీతం అయ్యా మీరు పాడుకోండి అని కానీ నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎట్లా కుదురుతుందండి వన్స్ ప్రజల ప్రజలకు ప్రజల ముంగటికి వెళ్తున్నప్పుడు ప్రజలకు బాధ్యత వహించాల్సిన చెప్పాలి లేదా వాళ్ళ మనోభావాలను గౌరవించాల్సిన అవసరం లేదా ఇప్పుడు ఆయన నేను నేను ఆయనకు వదిలేశానని ఈయన చెప్పటం ఆయన ఆయన తీసుకొని ఇష్టానుసారం ఆయన చేయటం ఎక్కడండి అండి వాళ్ళ ఇద్దరు వ్యవహారం కాదు కదా ఇది ఇది ప్రజలు ప్రజల పాట అయినప్పుడు నీకు నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్పేసి అనే హక్కు నీకెక్కడదండి ఇప్పుడు దాని నుంచి ఇప్పుడు సినిమాకి కూడా అండి హక్కులు ఉంటాయి ఇప్పుడు ఒక పాట రాసిన చేసినా నిర్మాత హక్కులు ఉంటాయి దాని మీద అట్లాంటిది ఇక్కడ ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి అంటే ప్రభుత్వానికి అంటే ప్రజలకు ఆ ప్రభుత్వం ఎవరికి జవాబుదారి ప్రజలకి అంటే ప్రజలకు నువ్వు ప్రజల ప్రజల డబ్బు వాడుతున్నట్టు వాడుతున్నప్పుడు ఆ ప్రజలకు నువ్వు ఆ పాట అంకితం చేస్తున్నప్పుడు ప్రజల మనోభావాల్ని నువ్వు గౌరవించకుండా నేను ఆయనకు వదిలేశానని చెప్పేసి అనటం కానీ లేదా ఆయన నాకు నాకు ఇష్టం కనుక నీకు ఇష్టమైతే నువ్వు డబ్బులు పెట్టి ఖర్చు చేసుకొని నువ్వు ఎక్కడైనా పాడుకో దాన్ని నువ్వు దాన్ని ఎక్కడ ఏం చేస్తున్నావు ఒకటి ఇక్కడ ఆలోచించాలి రాష్ట్ర గీతం చేస్తున్నావు కదా ఇంకా నీ ఇష్టం ఎక్కడ ఉంటుందయ్యా అంటే రాష్ట్ర గీతం రచయిత అందేష్ ంట ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అందశ్రీ వచ్చి తో మాట్లాడితే కరెక్టా ఏంటండి ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీ ఇద్దరు వచ్చి మీతో మాట్లాడాలా నాతో అంటే ప్రజలతో అండి నాతో అంటే నాతో మాట్లాడమని కాదు కదా అర్థం అర్థం ప్రజలతో మాట్లాడాలి కదా

గత అమరుల త్యాగాలను గత కవులు రచయితలు రాసినటువంటి త్యాగాలను అన్ని విస్మరించు గనక ఇగో దాన్ని దానికి మళ్ళీ పునర్వైభవం తీసుకువచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇగో ఈ పాట ఇది అధికారికంగా ప్రభుత్వ పరంగా అధికారికంగా ఇది రాష్ట్ర గీతం అనేటువంటి ప్రయత్నం జరుగుతుందన్న ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ముందు రహిమాన్ పాట పాటలాగా పాడుకోవడానికంటే ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పమని మేము గమనం ఊరికే ఇప్పుడు రేమాన్ పాటలాగే పాడుకోవడానికి స్కూళ్లలో వాడిస్తావు కాలేజీలలో వాడిస్తావు అధికారిక కార్యక్రమాల్లో పాడిస్తావు కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు రేమాన్ గారి పాటలాగా ఊరికే అంటే ఆ మాట చెప్పమనండి ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు మాట్లాడతాం నువ్వు రాష్ట్ర గీతం అంటే వచ్చింది ఇక్కడ ఇక్కడ రాష్ట్ర గీతం అంటారు కాబట్టి రాష్ట్ర కళాకారులు దాంట్లో భాగం చేయాలి రాష్ట్ర కళాకారులతో ఇక్కడ భూమి పుత్రులతో ఇక్కడ మట్టి మనుషులతో ఇక్కడ ఈ నేలతో అనుబంధం ఉన్న వాళ్ళతో సోమన్న గారు అంటే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే అంటే సోమన్న గారు మీలాంటి వాళ్ళు చాలా వందల పాటలు వాడారు వందల పాటలు కంపోజ్ చేశారు మీరైనా అందశ్రీ గారైనా రసమై బాలకృష్ణ దేశప శ్రీనివాస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మిట్టపల్లి సురేందర్ కూడా ఇంకో రాష్ట్రగీతం తెస్తూ అంటున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంటే మీ అందరూ గీతాన్ని రూపకల్పన చేయలేరా అంటే మీరు ఒప్పుకుంటున్నారా అది అంటే ఏంది రాష్ట్ర గీతం మీరు అందరు చేయలేరా ఏందండి అంటే అందశ్రీ చేసుడు తప్ప అందశ్రీ గురించి కాదు కంపోజ్ చేయడం దాన్ని రాష్ట్ర గీతంగా మలచడం అంటే తెలంగాణలో ఉన్న కళాకారుల వల్ల ఇప్పుడు మీది మీరు ఒక ఛానల్ ఉంటుంది మీద ఒక ఛానల్ అండి మీరు ఛానల్ పెట్టారు ఇప్పుడు ఈ చర్చ వేదికలకు ఏం కదా అనేటువంటి స్వేచ్ఛ కూడా మీకు ఉంటుంది ఉంటుంది మరి ఒక పాట రాసిన రచయితకు అది పాట తెలంగాణ ప్రజల కోసమే రాసిడు తెలంగాణ రాష్ట్ర గీతమే ఆనాడు ప్రకటించారు దాన్ని మరుగు పడిపోయారు ఇలా ఆ రచయిత యొక్క ఒపీనియన్ అసలు తీసుకునే వద్దా అది పెద్ద నేరం అది అయితే తెలంగాణ కళాకారులు మాకు అవకాశం ఇవ్వ ఇవ్వమని అడగటం నేరమా పాపమా ఇప్పుడు పాపమా నేరమా చెప్పండి అందశ్రీ తెలంగాణ గురించి ఎవరు మాట్లాడుతున్నారన్నా ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ చేయాలి అని కోరుకోడే తప్ప నీ దృష్టిలో ఆస్కార్ అవార్డు గ్రహీత కొలమానమే అయితే ఇప్పుడు ఆస్కార్ మించి అంతకు ముందు వచ్చిన ఆస్కారా ఉన్నారు కదా సోమన్న గారు సోమన్న గారు బలమానం కాదు మీరు కాదు మనిషికి ఉంటాయి నీ పాట నీ పాట నువ్వు చేసుకొని నువ్వు అమ్ముకుంటే ఎవరం మాట్లాడడం మేము నీ పాట నువ్వు చేసుకొని మా తెలంగాణ నెత్తిన రుద్దకపోతే మేము ఎవరం మాట్లాడము నీ పాట నువ్వు కంపోజ్ చేసుకొని నీ ఇంట్లో పాడుకుంటే మేము ఎవరం అభ్యంతరం పెట్టాం గవర్నమెంట్ ఖజానాల నుంచి ఒక రూపాయి కూడా తీయకుండా నీ పాట చేస్తే మేము ఎవరికి అభ్యంతరం పెట్టాం మీరు గవర్నమెంట్ ఖజానాలో డబ్బు వాడతారు తెలంగాణ రాష్ట్ర గీతం అని ప్రజలు నెత్తిన రుద్దుతారు కానీ ప్రజల భాగస్వామ్యం లేదు ఆయుష్టం వచ్చినట్టు చేస్తారంటే ఏం ఏం మాటలు సోమన గారు ఇది పక్క మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు రాష్ట్ర ఖజానా పైసలు తీయపోతే ఇన్నేళ్ళ నుంచి తీసినప్పుడు బాధ్యత ఉంటుందా లేదా తీసినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉంటుందా లేదా అది ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదా గత పాలించిన వాళ్ళందరూ వాళ్ళు ఇండలకి వెళ్ళి ఎకరాలు అమ్ముకొచ్చి పెట్టిరా నేను ఈ పాట గురించి మాట్లాడుతున్నా ఈ పాట గురించి మాట్లాడుతున్నాను ఈ పాటకు ప్రజల ప్రజల ఖర్చు పెట్టినప్పుడు ఇక్కడ ఇంత కండ్ల కుట్ట ఇంత ఒక పాట రికార్డింగ్ చేస్తే ఇంత కళ్ళ కుట్ట వేల కోట్లు లక్షల కోట్లు పాల్గొన్నారు చెప్పండి పాట ఆ పాట సినిమా పాటనా ఆ పాట పుట్టిందే తెలంగాణ ఉద్యమం కోసం అట్లాంటిది తెలంగాణ ఉద్యమకారులు కానీ పాట జయ జయ తెలంగాణ పాటని రికార్డ్ చేస్తే దానికి రాష్ట్ర బడ్జెట్ తెలిసిపోయిందా

తెలంగాణ కవులను రచయితలను అద్భుతంగా గౌరవించే సంస్కృతి మనమే ఎవరు గౌరవిస్తున్నారా అవమానిస్తున్నారా కోణం ఇది సోమన్న ఇప్పుడు తెలుస్తుంది సోమన్న తెలుస్తుంది గౌరవిస్తున్నారా అవమానిస్తుందా తెలుస్తుంది కదా ఇంతమంది గొంతెత్తి మాకు అర్హత లేదా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా రేపిస్తే నేను అన్న దానికి మ్యూజిక్ నేను నాకెందుకు ఉక్రోషం ఆయన ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి యూట్యూబ్ లో కొట్టు నేను ఆ పాట కావాలని నేను ఎంత నిమిషం గారు అందశ్రీ గారితో ప్రేమరాజు గారు మాట్లాడారు వాళ్ళిద్దరు సంభాషణ కూడా మనం ఒకసారి విందాం దాడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా అందశ్రీ గారు చేశారు ప్రేమరాజు గారి అభ్యంతరాలను ఒకసారి అది విందాం కొద్దిసేపు చాలా ఎక్కువ సేపు అది కొద్దిసేపు విందాం అన్న నమస్తే నేను ప్రేమరాజ్ చెప్పండి సార్ అన్నా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది ఏమి ఇబ్బందికరం తీరవని ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణ ఎంతమంది లేరు ఎవరైనా ఒక సంగీత దర్శకు పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంతమంది లేరు అన్న నేను పది మందిని చూపిస్తాను నేను అడుగుతున్నా కదా ఒక్క సంగీత దర్శకుని వీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు ఆయనకు దగ్గరగా ఒక పేరు చెప్పు దగ్గరగా ఒక పేరు ఏందన్న ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు చేయలేరా ఎన్ని చేయల ఎన్ని పాటలు చేయాలన్నా వందలు వేల పాటలు చేసినారు మరి కూర్చొని చేయించుకుంటే చేయలేరా వాళ్ళు ఇప్పుడు సారు ఆ మీకు కూడా ఆస్కార్ విజేతలు కావాలంటే ఎట్లనన్నా ఆస్కార్ విజేతల కోసం కాదది నేను అది మాట్లాడింది ఆడా అది కింద అట్లాంటి అన్నిటిని దుర్కోవాలి కదా ఎందుకు ఆత్మగౌరవం ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఎందుకన్నా మీకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనితో కూడా కాదు పాపం ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన నేను మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా అసలు సినిమాకి చేశాడు రవి కళ్యాణ్ నా సినిమా బ్రహ్మాండంగా చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు అట్టగా తండ్రి నీ పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే మేము అసలు పట్టించుకో నువ్వు సినిమా తీసి కీరవాన్ని పెట్టుకో రవిమాన్ అని పట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా ఈ పాటను పదేళ్ళు అవమానించినప్పుడు ఒక్కడు పల్లెత్తు మాట్లాడలే నేనైతే మాట్లాడినా నాకు రైట్ ఉంది నేను మాట్లాడినా ఇక అది అది మీరు చేసిన చారిత్రక తప్పిదం పెద్ద తప్పిదం అవుతుంది అన్న పెద్ద చిన్న తప్పు కూడా చేయొద్దు మీరు పెద్ద తప్పు చేస్తున్నారు పాఠం ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేము ఆత్మ గౌరవానికి ఆ నువ్వు తినే పిడికడు బెత్తులు ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించు ఇప్పటికీ ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకో ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లయితే అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణను మాకెందుకు నువ్వు వదిలేస్తారా తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ నువ్వు ఇది ఆత్మ గౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మాకు ఆస్కారం గ్రహీతలు కావాలనే ఆస్కారం ఆ ఎప్పుడు కూడా ఈ పాట రాజ్యానికి బానిసేం కాదు అది తెలంగాణకు బానిస తెలంగాణ ప్రజల ఔనిత్యానికి బానిస మీరు కీర్తికి బానిస కీర్తి రైట్ మొత్తానికి ఇదే ఈ ఆడియో అనేది ప్రేమ్ ప్రేమరాజు గారు మనతో ఉన్నారు గెస్ట్ ప్రముఖ దర్శకులు ఆయనకు జరిగిన ఈ ఆడియో అనేది చాలా వైరల్గా మారింది ఆయన అభ్యంతరాలు అందస్ట్రీ ఇచ్చిన సమాధానాలు వీటన్నిటిపై సంతృప్తి చెందారా ప్రేమరాజు గారు ఎందుకు ఇంకా సంతృప్తి చెందట్లేదు చాలా క్లారిటీగా అందస్ట్రీ చెప్పినప్పటికి కూడా ఇదే అంశంపై ప్రేమరాజు గారితో కంటిన్యూ చేద్దాం ప్రేమరాజు గారు ఏ పూజ మొన్న ఫోన్ లైన్ కట్ అయినట్టుంది అందుబాటులో లేరు ఆయన సరే మీరు విన్ మీరు అందరి మాట్లాడుకున్న మాటలు ఇప్పుడు మనం విన్నాం అదే వివాదం మొత్తాన్ని ఒక్కసారిగా జనంలోకి తీసుకెళ్ళాయి అంటే మీరు ఆ ఫోన్ కావాలని చేసారా రికార్డ్ చేసి జనంలోకి పంపాలనుకున్నారా అసలు ఎందుకు ఆ ఫోన్ కాల్ ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఎందుకు రికార్డ్ చేశారా అసలు అంత ముందండి నేను ఇప్పుడు మనకు రోజు వందల కాల్స్ వస్తాయి అన్ని రికార్డ్ తీసుకొచ్చి కదండి కరెక్ట్ నా లైఫ్లో పెట్టిన మొదటి కాలే అంటే అంత అందశ్రీతో గతంలో నేను టీన్యూస్లో ప్రోగ్రామ్ హెడ్గా ఉన్నప్పుడు నాకు అంత ముందు పరిచయం ఉంది పరిచయమే స్నేహం లేదు సాన్నిత్యం ఉంది పరిచయం ఉంది అయితే ఆయన మాట ధోరణి కానీ ఆయన మాట్లాడేటప్పుడు నాకు కొంత తెలుసు అంటే ఇది కొంచెం అతని ఎవరి మాట వినడతనో అది అందరికీ తెలుసు అదే ఉద్దేశంతో నేను ఈ పాట ఇప్పుడు అన్నిటి మీద కమిటీలు ఆ చిహ్నం మీద దాని మీద దీని మీద కొన్ని కమిటీలు వేసి వాళ్ళ నిర్ణయం తీసుకొని ఏదో చేస్తున్నామని చెప్తున్నారు ఈ యొక్క పాట విషయంలో మాత్రం ఆయన వదిలేశారని చెప్పారు అయితే ఎందుకు వదిలేశారు అంటే ఇది అది నిన్న చెప్పారు నేను మాట్లాడినప్పటికీ ఏదో పాట ఏదో చేస్తున్నారు అది వచ్చి దాని కీరవాణి సంగీతం చేస్తున్నాడు అనేది మాత్రం తెలిసిందండి తెలిసినప్పుడు మరి ఎవరి అభిప్రాయం తీసుకోలేదు ఏంటి అసలు ఈ కీరవాణి గారిని పెట్టడం ఏంటి ముందు అసలు ఇక్కడ ఇంతమంది కళాకారులు ఉన్నప్పుడు ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు పెట్టారు అసలు నాకు తెలుసుకోవాలని నాకు అనిపించింది నేను ముఖ్యమంత్రి గారిని అడగలేను కనుక ఏం అడుగుదామని చెప్పేసి అందశ్రీ గారికి ఫోన్ చేశానని నేను ఫోన్ చేయటం నేను మీరు చూశారు నేను ఎంత సౌమ్యంగా మొదలుపెట్టానని చూశారు నేను ఆయన టార్గెట్ చేయడానికి కాదు ఆయన కించపరచడానికి కాదు అన్నా ఇది కాదు అని చెప్పి నేను ఎట్లా అడిగాను మీరు అందరూ చూశారు ప్రజలందరూ చూశారు నేను చాలా సౌమ్యంగా క్లారిటీ తీసుకోవడానికి నేను సంభాషణ మొదలుపెట్టాను కానీ ఆయన రెచ్చిపోయి అసలు ఎవడున్నాడో దీని రెహమాన్ ఈయన తలదన్నేవాడు ఎవడున్నాడో అసలు ఒక్క ఈ రకంగా ఆయన మాట్లాడేసరికి అది నేను రికార్డ్ చేసింది అంటే నువ్వు చెప్పిందని అర్థం చేసుకుంటేనో లేదా దీని మీద మాట్లాడదామంటేనో ఏదన్నా సవరణ చేసుకుందామంటేనో నేను బయటకు వచ్చేవని కాదుగా అసలు ఆ ధోరణి అసలు ఆ ఉద్దేశమే లేనట్టు నాకు కనబడింది అండి అప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు చెప్పాలి అందుకని చెప్పేసి నేను దాన్ని బయట పెట్టడం జరిగింది ఓకే అంటే మీకు ఇప్పుడు మీరు ఇంత అంది ఈ ఇష్యూని చాలా పెద్దగా తీసుకెళ్ళారు జనంలోకి ఒక మీ వాదన మీరు వినిపిస్తున్నారు తెలంగాణ కళాకారుల పక్షాన కానీ తెలంగాణ మ్యూజిషియన్ల పక్షాన తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కూడా ఒక లేఖ రాసింది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి కూడా రాసింది కీరావాణి పెట్టడం కరెక్ట్ కాదని అయితే నేనేమంటున్నా అంటే పెట్టారు అయిపోయింది కీరవాణి మ్యూజిక్ కంపోజ్ అవుతుంది ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇప్పుడు ఫైనల్ టచ్లు ఆ పాటకి ఇస్తున్నారు వచ్చేస్తుంది జనం బాహుళకి జూన్ రెండు రాబోతుంది అంటే దాన్ని మీరు స్వాగతించారా ముందు ముందు అసలు చాలా రాష్ట్ర గీతంగా ఏర్పాటు అయ్యి అఫీషియల్గా వచ్చిన చివరి నిమిషం దాకా ప్రతిఘటిస్తామండి నేనే కాదు ఇంతకుముందు సుఖరామనర్ సాయ్ గారు కూడా వేరే ఛానల్ లైవ్గా మాట్లాడారు చాలామంది కళాకారులు స్పందిస్తూ ఉన్నారు ఇప్పుడు నిజంగా అది నా ఒక్కడి ఇష్యూ అయితే లేదా అది నా ఒక్కడి భావోద్వేగం అయితే ఇంతమంది స్పందించరు ఇంత వైరల్ కాదు కదండి అంటే దానికి ప్రజలు స్పందన ఉంది కళాకారులు స్పందిస్తున్నారు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలనేది నా ఉద్దేశం అండి ఈ పాట ఇప్పుడు చేస్తారా లేదా ఏంటి అనేది కాదు ఈ పాట రిలీజ్ అయ్యే చివరి నిమిషం దాకా మేము ప్రతిఘటిస్తాం రిలీజ్ అయిన తర్వాత కూడా కానీ ప్రజలు అప్పుడు అప్పుడు ప్రజలు తీర్పిస్తారు దాని మీద దాన్ని స్వీకరిస్తారా తిరస్కరిస్తారా వాళ్ళు డిసైడ్ చేస్తారు అప్పుడు వాళ్ళు తిరస్కరిస్తే వాళ్ళతో నేను గొంతు కలపొచ్చు డెఫినెట్గా గొంతు కలుపుతాను ఎప్పటికీ దాన్ని వ్యతిరేకిస్తాను నేను అంటే మీరు ఒక్కరే తప్ప మిగిలిన తెలంగాణ కళాకారులు అంటే బీఆర్ఎస్ పక్షాన ఉన్న కొంతమంది రసమై బాలకృష్ణ దేశపతి లాంటి వాళ్ళు తప్ప వాళ్ళు ఎవరు పెద్దగా ఎక్కడ గొంతు విప్పినట్లు కనిపించట్లేదు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో కనుక దీని గురించి జరిగే చర్చ దీని గురించి పెడుతున్న వీడియోలు చూస్తే వాటి మీద వందలు వేలాది వందల వేలాదిలో ప్రముఖులు అని మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి కదా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ కావట్లేదు దీనిపై అంటే ఇప్పుడు దీంట్లో తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందు ముందుకొచ్చి వాళ్ళు ఫస్ట్ సీఎం గారికి లేఖ రాయటం అదంతా చేసింది వాళ్ళు ఒక తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఒక ఇద్దరు గారు వందల మంది ఉంటారండి వాళ్ళ స్పందన వాళ్ళు తెలియజేశారు ఇప్పుడు మీరనే ఆ ఇద్దరు ముగ్గురు నలుగురు ఎవరైనా అనుకుంటామో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ లైమ్ రైట్ లో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ ఫిల్మ్ మేకర్స్ తో వాళ్ళు సినిమాలు చేస్తున్నారు వాళ్ళ ఒక అభద్రత భావం వాళ్ళకు ఉండి దాన్ని మనం అర్థం చేసుకోవాలి సోమంద గారు కూడా వచ్చారు సోమంద గారు ఇది దీన్ని స్వాగతించే ప్రసక్తే లేదు అనేది ప్రేమరాజు గారు చెప్తున్నమాట ఒకటి రెండోది ఇంకా కొంతమంది అంటుంది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర చయనాన్ని మార్చబోతున్నారు రాష్ట్ర గీతం ఒకటి కొత్తగా చేస్తున్నారు స్వాగతించే వాళ్ళు స్వాగతిస్తారు లేని వాళ్ళు స్వాగతించే అది పక్కన పెడదాం రాష్ట్ర రాష్ట్ర కూడా వస్తుంది ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడు ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా సిహనాలను గీతాలను ఇట్లా మార్చుకుంటూ పోతే ఎలా అనేది ఒక చర్చ మొదలైంది ఇప్పుడు సోమనా గారు హలో సోమా గారు చెప్పండి వినిపిస్తుందా ఓకే ఇప్పుడు ఓకే చెప్పండి ఆ అదే అయితే రాష్ట్ర చిహ్నము మార్పులు చేర్పుల గురించి ఇంకా మాకేం క్లారిటీ లేదు నేను ఆ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అది ముఖ్యమంత్రి గారు చెప్తారు మంత్రి వర్గం చెప్తుంది అయితే ఈ విషయము రా రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి విషయం మీద మాత్రం మళ్ళొక్కసారి క్లారిటీ ఏంది అన్నగారు రేపు ప్రజల్లోకి వచ్చినాకనైనా లేదా దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము అది ఇదేనంటే నేనేమంటున్నా అంటే రాజ్ అన్నానో లేకపోతే తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లో ఎవరిని అవమానపరచడం కోసం ఈ పాట తీసింది కాదు ఈ పాట గొప్పతనం ఇంకా మరింత ముందుకు పోయేటువంటి ప్రయత్నం జరగాలని చెప్పి కిరావాణ్ణ గారితో రచయిత ఒపీనియన్ కుదలేయడం జరిగింది ఆ రచయిత కోరుకోవడం జరిగింది దీని పెద్ద రాధాంతం చేయాల్సిన అవసరం లేదు జరిగినటువంటి విధ్వంసం కూడా తెలంగాణకు పదేండ్ల కాలంలో విధ్వంసం జరిగింది పాట గుర్తింపు జరగలేదు పాట కవులను కళాకారులను ఎవరు కూర్చోబెట్టి మాట్లాడిన చరిత్ర లేదు తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ వనరులను కూడా దోయబడ్డాయి తెలంగాణ సంపద అంతా దోయపడ్డది తెలంగాణ అంతా ఆగమైపోయింది ఇప్పుడిప్పుడే ఆరు నెలలు కాలేదు మనకు అవకాశం వచ్చి కొంత ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని అందరం కలిసి స్వాగతించి ఆ పాటను ఆస్వాదిద్దాం ఆ పాటను గుండెలకు మళ్ళీ గత వైభవ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఉందో అదే పూర్వ వైభవంగా ఆ పాటను మళ్ళీ గుండెలకు అతుకుందాం ఈడ అందశ్రీయో లేకపోతే ఇంకోరు ఇంకోరు వ్యతిరేకం ఎవరో అనుకూలం కాదు మనందరం కూడా తెలంగాణ బిడ్డలమే ఈ పాట ఒక కాస్కార్డ్ అవార్డు గ్రహీత లేదా ఒక కిరావాణి గారు చేస్తే బాగుంటుందని ఆయన ఒపీనియన్ కావచ్చు తప్ప దీన్ని ఆయనంత మాత్రాన ఇక్కడ ఎవరో కించపర్చేటువంటి ప్రయత్నం కాదు అని చెప్పి నేను మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఈ పాట అద్భుతంగా ఉంటుంది దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూందే అయిపోయింది దీన్ని రాష్ట్ర గీతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరింత గుర్తింపు తెచ్చేందుకు దోహదపడుతుంది కిరావాణి అనేది కూడా తెలంగాణ సోయలేని సోల్ లేని తెలంగాణ అస్తిత్వం లేని రాగానే మేము గుండెలకు అత్తుకోము ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం పుట్టిందే అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం మేము ఆకలితో అయినా చస్తాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమని చెప్పేసి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళము మేము దీన్ని ఎట్లా అత్తుకుంటామండి గుండెలకు ప్రజలు ఎట్లా అత్తుకుంటారండి గుండెలోకి డెఫినెట్గా దానికి తగ్గ నిరసన వస్తుంది ఆ తర్వాత మరి ప్రభుత్వం కానీ మరి ఇలాంటి సమర్థిస్తున్న సోమన్న గారు కానీ రేపు దానికి జాబ్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటే తప్పకుండా అంటే ఇప్పుడు ఆయన ఉంటే నేను చాలా విషయాలు అడుగుదాం అనుకున్నా సరే ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన ఆయన అంటే ఇప్పుడు ఒక ఒక రాష్ట్ర గీతంగా వస్తున్నది అంటే ఆ ఆ కవి మీద ప్రజలకు గౌరవం ఉండాలి ప్రజల మీద కవికి గౌరవం ఉండాలి అసలు ఏ ఏమాత్రం ప్రజల మీద కానీ తెలంగాణ కళాకారుల మీద కానీ తెలంగాణ మట్టి మీద కానీ ఏమాత్రం గౌరవం లేనట్టుగా ఆయన మాట్లాడారు నాతో మాట్లాడుతున్నప్పుడు కానీ అవి వ్యక్తమైంది చాలామంది ఎట్లా అంటే నా ఫోన్ చేసి అరే ఏంటి అసలు ఇంకొక శ్రీని మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు అంటే అది ఎంతవరకు పోయిందంటే నా అభిప్రాయం కదండి నాకు వచ్చే ని బట్టి చూస్తే అంటే ఇంత తెలంగాణ కళాకారులను ఇంత అవమానించిన వ్యక్తి రాసిన పాటను మేము ఎలా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసి సోమనగారు ఉన్నారు మీరు అడుగుతామని ఏమైనా అడగచ్చు అని చెప్తారు ఇప్పుడు ఆయన ఆయన ఏమన్నా క్యాసెట్లు చేసుకునే వాళ్ళు క్యాసెట్లు చేసుకునే వాళ్ళు అన్నాడు ఇది ఆ స్థాయి వాళ్ళు ఉన్నారా చూపించాలి ఒక్కడున్నారా అన్నాడు ఇవన్నిటికీ సోమన్న మీరు సమర్థిస్తారా తెలంగాణ కళాకారులు అగౌరవపరచడం అవమానించడం కాదు మీరు పదే పదే మీరు సమర్థిస్తున్నారు కానీ తెలంగాణ సోమన్నా నేను దాన్ని కాదనట్లా పదేళ్ళు ఆపిందానికి నేను కాదనట్లా నేను పదేళ్ళు ఆపడం సక్రమం మంచి పని చేశారు ఆపని నేను అనట్లేదు ఆటను అణచివేసి ఆగం చేసి మోసం చేసి నిరాదరణకు గురే గు ఎటు కాకుండా చేసినటువంటి ఒక విషయం వెలుగులోకి తీసుకొస్తా ఉంటే అప్పుడే మీరు ఒక చర్చ పెట్టి దాన్ని ఒక ఒక విజయ విషయం చేయాలని ఒక రాజకీయ కోణంలో చేయాలని చూస్తూ చూస్తురనే అటువంటి ఒక బాధను ఆయన వెలుబుచ్చుడు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ కవులను కళాకారులను వ్యతిరేకించడము అవమానపరచడము అందశ్రీ గారి యొక్క ఉద్దేశం కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాదు దీన్ని 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 కావాలని ఒక రాజకీయ కోణంలో తెలంగాణ సోయ్ ఎవరికి లేదన్నా తెలంగాణ సోమన్న గారు క్యాసెట్లు చేసుకునే వాళ్ళు లేదా ఆ స్థాయి ఉన్నోళ్ళు లేరాట తెలంగాణ కళాకారులను అవమానించడంగా ఒక కళాకారుడిగా మీకు అనిపించట్లేదా అది గౌరవ గౌరవమే అనుకుంటారా ఆ మాటలు కూడా దీంట్లో రాజకీయ కోణం ఏమంటే నాకు చెప్పండి నేను నేను సర్దిద్దుకుంటాను నేను తెలంగాణ కళాకారులు ఇంకా సోమన్న 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 తెలంగాణ కళాకారులతో చేస్తే బాగుంటుంది అనేది దాంట్లో రాజకీయం ఉందా రాజకీయం ఉంటుందా చెప్పండి మాట్లాడుకున్న సంభాషణ తప్ప అది తెలంగాణ సమాజంలో కౌలను కళాకారులను ఎవరిని కూడా కించపడుతూ మాట్లాడేటువంటి కాదు నీకున్నటువంటి మీకున్నటువంటి సమస్యలు మాట్లాడుకున్నారు మీరు అక్కడ మా ఏం మాట్లాడుతారు సోమన్ అక్కడ నా ఇంటికి నూరా నీ ఇంటికి నేను పోతా అనే విషయం మాట్లాడుకొని దాని మధ్యన మాకు గొడవ వచ్చిందా ఏమన్నా మేము మాట్లాడుకునేది పాటల గురించి మాట్లాడుకున్నాము తెలంగాణ కళాకారులకు అవకాశాలు ఇవ్వాలనే దాని గురించి మాట్లాడుకున్నాము అక్కడ మా వ్యక్తిగతమైన సంభాషణ ఏమన్నా వచ్చిందా మీరు వ్యక్తిగతమైన ఎట్లా ఉంటారు సోమన్న గారు ఏము మీరు ఒకసారి చెప్పండి అది దాని క్లారిటీ ఇవ్వండి వ్యక్తిగతం ఎట్లా ఉంటుంది అంజశ్రీ గారు నేను మాట్లాడుకున్న విషయాల్లో వ్యక్తిగతం ఉందని మీరు ఏముంది చెప్పండి నాకు అందశ్రీకి కాల్ చేసి కాల్ చేసి మీరు అందశ్రీనే ఒపీనియన్ అడిగారు గాని ఒక మీడియా మీడియానో లేకపోతే ఒక కౌలనో కళాకారులను కూర్చోబెట్టి ఒక చర్చ పెట్టి ఇలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎందుకు తర మీకు తీసుకురాలేదు మీరు ఆయనతో మాట్లాడి ఆయన ఫోను రికార్డింగ్ చేసి ఆ ఫోన్ను వెలుగులోకి తీసుకొచ్చి ఇదంతా కావాలని ఒక రాజకీయ కోణంలో కనిపిస్తలేదా నేరుగా ఆయన నేరుగా ఏ పా పాట రచయితతో మాట్లాడడం తప్పు అవుతుందా నీకు ఆయన ఆయన ఒక రౌండ్ టేబుల్ పెట్టేసి మాట్లాడిన దానికి నేరుగా అతని అభిప్రాయం తీసుకోడానికి తప్ప అవుతుంది సోమన్న గారు అతను అభిప్రాయం చెల్లి తీసుకొని దాని రికార్డు బయట పెట్టడమే నేరుగా ఒపీనియన్ నేను రికార్డ్ బయట పెట్టినావు కదా నేరుగా ఆయన ఆయన మాట్లాడుకుందా అని ఒప్పి ఓపెన్ గే ప్రయాణం ముందు మాట్లాడగా నేను చెప్పి ఆయన ఆయన తోటి మాట్లాడితే రికార్డు బయట పెడితే ఆయన మాట్లాడింది సబ రైట్ అయిపోద్దా మాట్లాడకపోతే

సోమన్న గారున్న బాధన నీకున్న దుఃఖమాలున్నాయా సోమన్న గారు ఆయనకు నాకు ఆ చర్చను క్లోజ్ చేయండి అది గొప్ప పాట ఆ పాటను ప్రజల గుండెల్లోకి వచ్చే విధంగా దాన్ని అందరం సహకరిద్దాం గొప్ప పాట గొప్ప పాట కాబట్టి దాన్ని గొప్పగా రావాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ సోల్తో అది గొప్ప పాట కాబట్టి గొప్పగా రావాలని కోరుకుంటున్నాం రచయితకు అవగాహన అవగాహన లేకపోవడం కాదు ఇక్కడ ఆయన 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 పాట మత్తులో పడి పాట మమకారం పెంచుకొని నీకు ప్రజలతో ఉన్న సోల్ని లేదంటే ఈ మట్టితో ఉన్న అనుబంధం గురించి మర్చిపోతున్నాడు ఆయన ఆ పాట ఎందుకు పాట పుట్టిందే తెలంగాణ పుట్టింది ఒక ప్రాంతానికి గారు ఇక్కడ సోమన్నది ప్రేమరాజ్ మీ వివాదం కాదు ఇది పదేళ్ల పాటు తన పాటకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం దానికి న్యాయం చేస్తుంది అని అందశ్రీ గారు అనుకున్నారు ఆ రకంగా ఆ పాట గుర్తింపు వస్తుందని సంతోషపడ్డారు తప్ప రచయితగా అది అంటే ఇప్పుడు పదేళ్ళు నిర్లక్ష్యం చేశారు గనక అది తప్ప అంటున్నాడు అంటే అది అది ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారు పోయి ప్రేమ గారితో మాట్లాడితే అది కరెక్ట్ ఇప్పుడు పదేళ్ళు పదేళ్ళు నిర్లక్ష్యం చేశారు కనుక నేను ఒకటి ఇక్కడ పాయింట్ పదేళ్ళు నిర్లక్ష్యం చేసిన దాన్ని ఎవరు సమర్థించట్లే ఇక్కడ అది ఆయన ఆయన మర్చిపోతున్నాడు పదేళ్ళు నిర్లక్ష్యం చేసినట్టే దాన్ని సమర్థిస్తున్నామా ఆ నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ అని ఇక్కడ ఎవరు అనట్లేదండి పదేళ్ళు నిర్లక్ష్యం చేశారు అయితే వీళ్ళు వెలుగులోకి తీసుకొస్తే వెలుగులోకి తీసుకొస్తే ఏమైనా చేయొచ్చా అది ఎవరింటి వ్యవహారం అది అందశ్రీ గారి ఇంటి వ్యవహారం కాదు సీఎం గారి వ్యవహారం కాదు కదా రాష్ట్ర రాష్ట్ర గీతం కదా రాష్ట్ర గీతం అన్నప్పుడు రాష్ట్రం సంబంధించిన తో సంబంధం ఉండదా అది పుట్టిందే జే జే హే తెలంగాణ అనే పాట ఎందుకు పుట్టింది సార్ జే జే హే తెలంగాణ అనే గీతం తెలంగాణ ఉద్యమంలో పుట్టింది అట్లాంటిది ఉద్యమంతో కానీ ప్రాంతంతో కానీ నీకు సంబంధం లేదని ఎట్లాంటావు అది పుట్టిందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పుట్టింది ఆ పాట అట్లాంటిది ప్రత్యేక రాష్ట్రానికి సంబంధం లేదని ప్రాంతీయత ఈ ప్రాంతీయతతో సంబంధం లేదని మట్టితో సంబంధం లేదని కానీ మేమే ఏమైనా చేయొచ్చు ఎక్కడోళ్ళైనా అసలు అంటే వేరే పాట కాదండి అంటే ఒకటి ప్రేమరాజు గారు అంటే మీ మీకు ఏమనిపిస్తుంది చెప్పండి పోనీ ఈ పాట జే జే హే తెలంగాణ ఈ గీతాన్ని చీరవాణితో మ్యూజిక్ చేపిస్తున్నారు అదే అందే అభిప్రాయం కానీ ప్రభుత్వ ఒపీనియన్ కానీ వాట్ ఎవర్ అంటే దీని వెనుక కారణం ఏమై ఉంటుందంటే అంటే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కించపరచాలన్న ఉద్దేశంతో చేపిస్తున్నారు అనుకుంటున్నారా మీరు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు సీఎం గారు స్పష్టంగా చెప్పారు ఈ పాటతో నాకు ఆ కీరవాణి ఎంపికతో నాకు ఎలాంటి సంబంధం చెప్పారు అందశ్రీ గారి నిర్ణయం అని చెప్పేసి చెప్పారు అందశ్రీ గారు కూడా అది నేను అద్దంకి దయాకర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా ఏమన్నాడు అంటే ఇది ఇప్పటిది కాదు సంవత్సరం క్రితం అంటే ఈ ప్రభుత్వం రాకముందు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అప్పటికి తెలియదు తెలియదు ఆ పరిస్థితిలోనే సంవత్సరం క్రితం మన అందశ్రీ నాతో చెప్పాడు ఈ పాట చేస్తే కీరవాణి గారితో మ్యూజిక్ చేయించాలని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకునే విషయం ప్రైవేట్గా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఇది సంవత్సరం క్రితం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అయితే ఈ పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టాలి అని అనుకున్నప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళి సీఎం గారికి చెప్పి ఉంటారు అంటే సార్ ఇది ఆస్కార్ అవార్డు గ్రైతే ఆయనతో చేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తే నాకు తెలిసి నా నా అవగాహన ప్రకారం ఏం చెప్తున్న సీఎం గారు ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకున్న బిజీ షెడ్యూల్స్లో ఆయన కార్యక్రమాల్లో ఒక పాట ఈ పలానా సింగర్తో వాదించాలి పలానా అంత ఉండదు ఫలానా ఆర్కెస్ట్రా పెట్టాలని అంత ఉండదండి ఇది నేను నేను అనుకుంటా ఏంటంటే ఈ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఈ తప్పు జరిగిందండి సీఎం గారి ప్రమేయం లేదని ఆయన చెప్పాడు నేను నేను కూడా నమ్ముతున్నాద ఫైనల్గా అయితే మీకు అర్థమైంది కంపోజింగ్ అంతా అయిపోయింది పాట రెడీ అవుతుంది జూన్ రెండునో విడుదల కాబోతుంది అది జూన్ రెండు నుంచి నాకు తెలిసి పదేడు గ్రౌండ్ సాక్షిగానే ఆ పాటను ఆవిష్కరిస్తారు ఆ పదేడు గ్రౌండ్లో కూడా పదేడుతో పాటు ఈ పాట గీతాలాపన కూడా ఉంటుంది అయితే ఒకటండి ఇప్పుడు ఇంతకుముందు వన్నే మాత్రం పాట నిరే అది మన రేమాన్ గారు చేసిన మన స్కూళ్ళలో పాడుకోలేదు పాడుకోలేదు కదండి పాత టీవీనే వాడుకుంటున్నాం కాబట్టి ప్రజలకు ప్రజలకు దగ్గరగా లేనిది ప్రజల నాలుకల మీద లేని లేని పాట ఏది నిలబడదండి నువ్వు నువ్వు రెండు కోట్లు పెట్టి పాడిపించు యాభై యాభై కోట్లు పెట్టి ఆర్కెస్ట్రా చేయండి నీకు ప్రజల నాల్కల లేనిది ప్రజలు ఓన్ చేసుకుని పాట ఇప్పుడే జస్ట్ ఆ గీతానికి సంబంధించి రివ్యూ సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కీరవాణి అందశ్రీ గారు అద్దంకి దాయకర్ కూడా మీరు చెప్పిన పేరు అద్దంకి దాయకర్ కూడా అక్కడే ఉన్నారు రామ్ గారు కూడా ఉన్నారు తెలంగాణ జేఏసీ చైర్మన్ గతంలో ఇప్పుడు జనసమితి అధ్యక్షుడు ముగిసింది అది అవుట్కమ్ ఏంటో ఒకసారి అడుగుదాం మా ప్రతినిధి కొండల్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు కొండలతో మనం మాట్లాడదాం కొండల్ గీతాలోపనకు సంబంధించిన సమావేశం దాదాపు సుదీర్ఘంగా ఒక రెండు మూడు గంటల పాటు జరిగినట్టుంది ముగిసింది గీతం ఫైనల్ అయిపోయిందా ఇంకేమైనా మార్పులు చేర్పులు సూచించారా సీఎం రేవంత్ రెడ్డి గారు దానిపై తెలంగాణ వాదుల నుంచి అభ్యంతరాలు కూడా వస్తున్నాయి కొంతమంది నుంచి దానిపై ఏమైనా చర్చ వచ్చిందా ఎందుకంటే అక్కడ కోదండరామ్ గారు కూడా ఉన్నారు తెలంగాణ జేఏసీ చైర్మన్ గతంలో ఇప్పుడు జనసమితి అధ్యక్షుడు అలాంటి చర్చ ఏమైనా జరిగిందా అక్కడ ఖచ్చితంగా ఏదైతే గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్ర గీతం పైన వస్తున్న ఆరోపణలు అనుకోండి అభ్యంతరాలే అనుకోండి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని దాదాపు ఈ మూడు రోజుల పాటు పూర్తిస్థాయిలో కసరత్తు జరిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నిన్న రాష్ట్ర గీతానికి సంబంధించిన అంశం అనుకోండి ఈరోజు తెలంగాణ చిన్నానికి సంబంధించిన అనుకోండి మళ్ళీ ఈరోజు రాష్ట్ర గీతానికి సంబంధించి దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వరుసగా ఈ రెండింటిపైనే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు ఈ సమీక్షలో అటు ముఖ్యమంత్రితో పాటు ముఖ్యంగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఎంఎం కీరా అని రచయిత కవి అందశ్రీ దాంతోపాటు తెలంగాణ వాదులందరూ అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కోదండరాం సారే అనుకోండి అదేవిధంగా ఉద్యమంలో పనిచేసిన రఘు అనుకోండి అద్దంగి దాగరే ఇలా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సమీక్షలో పాల్పంచుకున్న పరిస్థితి ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు భావిస్తున్న అట్టుగా ఉందా లేదంటే అభ్యంతరాలకు అనుగుణంగా అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా తీసుకురావాలన్నదే ప్రభుత్వ భావనగా కనిపిస్తుంది అందుకోసమే ఈ తుది కసరత్తు చేసిందని భావించాల్సి ఉంటుంది ఇప్పుడు రాష్ట్ర దానికి సంబంధించి కూడా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎవరైతే మ్యూజిషియన్స్ ఉన్నారో మ్యూజిషియన్స్ ఎంఎం కీరవాణి అందరూ సమక్షంలోనే ఆ పాటను విన్న తర్వాత దాన్ని ఫైనల్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది దీంట్లో ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న ఏదైతే రాచరిక పాలనలకు దూరంగా ఖచ్చితంగా ఈ చిహ్నం ఉంటుంది అదేవిధంగా గీతం కూడా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఈ తుది ఫైనల్ పాటే అనుకోండి అది చిన్నమే అనుకోండి ఈ రెండింటిని కూడా ఫైనల్ అయిపోయింది ఇప్పుడు అధికారికంగా ప్రకటించాల్సిందే ఉంది అయితే ఈ అధికారికంగా లాంచింగ్ చేయబోతున్నారు కాబట్టి పరేడ్ గ్రౌండ్ సాక్షిగా రాష్ట్ర ఆవిర్భావ సంబరాల్లో వేదికగానే ఈ రెండు వీటిని లాంచ్ చేయబోతున్నారు అయితే ఇప్పుడు ఒక క్యూరియాసిటీ అందరిలో ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ చిన్నంలో అటు చార్మినారే అనుకోండి కాకతీయ కళాతోరణం ఈ రెండింటికి తావు లేవు అన్న ఒక భావన అయితే ఖచ్చితంగా ఉంది అదే దానికి అనుగుణంగానే రాష్ట్ర లోగో కూడా రెడీ అయిపోయిందని చెప్తున్న పరిస్థితులు అయితే దీనికి అభ్యంతరాలు అయితే ప్రజల నుంచి అంటే కొండలు ఇప్పుడు కొండలు రెండు మార్పులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న వేడుకలు ఇవి అది కూడా దశాబ్ది వేడుకలు తెలంగాణ వచ్చి పదేళ్ళు పూర్తవుతుంది చాలా ఘనంగా నిర్వహించాల్సిన వేడుకలు అలానే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అయితే ఈ సందర్భంగా రెండు మార్పులు చేయబోతున్నారు ఒకటి తెలంగాణ గీతం ఆవిష్కరించబోతున్నారు అది మార్పుగా చూడొద్దు తెలంగాణ గీతం ఎప్పటి నుంచో అనుకుంటున్నదే అధికారికంగా కాబోతున్నది రెండవది తెలంగాణ చనం అంటే గీతాన్ని కీరవాణితో కంపోజ్ చేయించడం వివాదాస్పదం అయితే చనం విషయంలో కూడా బీఆర్ఎస్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి రేపు బీఆర్ఎస్ ఆందోళన కూడా చార్మినార్ దగ్గర నిర్వహించబోతుంది చార్మినార్ అనేది తెలంగాణ సంస్కృతికి హైదరాబాద్ సంస్కృతికి నిదర్శనం కాకతీయ కళాతోటనం అనేది వరంగల్ ప్రాంతంలో వాళ్ళ సంస్కృతికి నిదర్శనం ఇది రాచరిక పానవాళ్ళు కాదు తెలంగాణ సంస్కృతిని చెరిపేయడమే అనే అభ్యంతరాలు కొంతమంది నుంచి వస్తున్నాయి కడియం స్టీఆరి నా ఇంటర్వ్యూలోనే నాతోనే మాట్లాడుతూ అన్నారు కాకతీయ తోరణాన్ని తీసేది అని అను తెలంగాణ చిహ్నం నుంచి తీసేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అంటే వరంగల్కి చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా తొలగించడం కరెక్ట్ కాదంటున్నారు ఈ నేపథ్యంలో అంటే ఖచ్చితంగా తొలగించబోతున్నదా కాకతీయ కళాతోరణం చార్మినార్ రెండు ఉండవా ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి అందులో చార్మినార్ స్కిల్ ఉంది కాకతీయ కళాతోరణం మాత్రం లేదు ఖచ్చితంగా ఈ రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి మనం ఇప్పుడు ఇప్పుడు ఒకటి పరిశీలించ వస్తూ మనకి ఇక్కడనే ప్రస్తుతం ఏదైతే ఉందో అంటే గత పదేళ్ల నుంచి కొనసాగుతున్న అధికారిక చిహ్నం ఉంది కాకతీయ కళాతోరణం అదేవిధంగా సత్యమే చేస్తే నాలుగు సినిమాలు మధ్య చార్మినార్ ఈ ఇది ఈ చిహ్మ ఈ చిహ్నం ఉంది ఈ లోగో ఇప్పుడు మారబోతుంది ఈ లోగోలో తెలంగాణ అమరవీరుల స్థూపం అదేవిధంగా సమ్మక్క సారలమ్మ గద్దె అదేవిధంగా నాలుగు సింహాలు మాత్రమే ఉంటాయన్న ఒక చర్చ అయితే బలంగా సాగుతుంది దానికి అనుగుణంగానే ఈ రెండింటిని పెట్టినట్టయితే ఖచ్చితంగా అది రాజరిక నిదర్శనం అన్న వ్యాఖ్యలు సీఎం చేసిన నేపథ్యంలో వీటికి తావు ఉండదు అన్నదే ప్రధానంగా అయితే ఇప్పటివరకు తెలుస్తుంది అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తే తప్ప దాన్ని చూపిస్తే తప్ప ఇప్పుడు దానిపైన మనం ఎలాంటి కామెంట్ చేయలేని పరిస్థితి అయితే దీనికి ఈ సమాచారంతోనే బీఆర్ఎస్ ఒకవైపు ఆందోళన కూడా సిద్ధమవుతుంది రేపు ఇదే చార్మినార్ ముందే నిరసన వ్యక్తం చేయబోతుంది నిజాం నవాబుల వెలుగుగా అంటే ఏదైతే అంద్యశ్రీ రాసిన గేయంలో రెండు చరణాలు ఉంటాయి కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప నిజాం నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ ఈ రెండు లైన్లు ఉంటాయి ఈ రెండు లైన్లకు అద్దం పట్టే విధంగా ఈ రెండు చిహ్నాలు ఉంటాయి కాకతీయుల పాలనకు రెండు లైన్లు కూడా తొలగించబోతున్నారు అంతే కదా మీరు చెప్పేది ఒకవేళ ఈ రెండు లైన్లు దీంట్లో ఉంటే ఖచ్చితంగా లోగోలో ఈ రెండు లైన్లు కూడా అనుగుణంగా అభిప్రాయం వ్యక్తం జాతీయ జాతీయ పతాకంలోనే అశోక చక్రం ఉంటుంది అది కూడా చిహ్నమా అనే ఒక విమర్శ కూడా వస్తుంది మరి ఖచ్చితంగా జాతీయ పతాకంలో ఉన్న అశోక చిహ్నాలనుకోండి మొన్న ఈ మధ్యన పార్లమెంట్లో రాజదండనం కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఆవిష్కరించిన పరిస్థితి కూడా మనం చూసాం ఇవన్నీ ఆరోపణలు రాజకీయ పరమైన ఆరోపణలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న సందర్భం కూడా ఉంది మరి వీటన్నిటిని ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేయబోతుంది సర్ది చెప్పబోతుంది లేదంటే ఎలా ఒప్పించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది కళ్యాణ్ రైట్ థ్యాంక్ యూ కొండ మార్పు జరిగిపోయింది గీతం కూడా ఆల్రెడీ ఫైనల్ గా కంక్లూజన్ జరిగింది గీతానికి ఆమోద ముద్ర వలికింది ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు కేబినెట్ మొత్తం లేకపోయినా డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు అక్కడ వాళ్ళిద్దరు ఆమోద ముద్ర పడింది లేను లేను అనుకుంటూనే సంబంధం లేదు అనుకుంటూనే సీఎం గారు అన్ని చోట్ల విజువల్స్ లో కూడా ఉన్నారు అన్ని చోట్ల కూడా ఆయన కూర్చుంటున్నాడు పెన్ను పట్టుకొని కూడా ఏదో చేస్తున్నాడు అక్కడ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళింది కూడా మనం చూసాం ఈరోజు ప్రతి ఐష్యూల సాంగ్కు సంబంధించిన ప్రతి చోట ఆయన ఉన్నాడు మరి లేని లేనని చెప్పేస్తున్నాడు ఆయన మీద తోస్తున్నాడు మరి అది కూడా అభ్యంతరకరం అంటే ఆయన మీ ఆయన మీద వదిలేయటం కరెక్ట్ కాదు లేనని చెప్పటం కరెక్ట్ కాదు ఆయన చేసుకుంటాడని ఇంత ముందు సోమనం ఆయన ఏదో చేసుకుంటాడంటే ఆయన ఇంటి వ్యవహారం కాదు కాబట్టి దీనికి ఈ పరిణామాలకి రేపు బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే అద్దంకి దయాకర్ గారు కూడా నాతో మాట్లాడుతూ చెప్పారు నేను మాట్లాడితే వెటకారంగా మీరు సీఎంకి వచ్చి చెప్పండి అని చెప్పేసి అన్నాడు మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే వచ్చి చెప్తానని చెప్పేసి నేను కూడా అన్నారు అంటే మరి వీళ్ళు ఈ వెటకారాలు తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించకపోవడం వీటన్నిటిని మొండిగా వీళ్ళు ముందుకు తీసుకుపోతే కనుక డెఫినెట్గా రేపు వచ్చే ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి వస్తుంది నాకు తెలిసి ఏంటంటే ఆయన్ని చుట్టూ ఉండే భజన పరులు సీఎం గారిని మిస్లీడ్ చేశారని చెప్పేసి నేను బలంగా నేను నమ్ముతున్నాను కానీ అంటే రేపు జరిగే పరిణామాలు మాత్రం మాత్రం ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు బాధ్యత వహించరు కాబట్టి ప్రభుత్వం ఏది చివరి నిమిషంలో కూడా నిర్ణయం మార్చుకున్నా కానీ అది మంచి పరిణామం అని చెప్పి నేను అనుకుంటున్నాను